నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ పాలనలో పోలీస్ వ్యవస్థను విధ్వంసం చేశారన్న సీఎం, తప్పుడు రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరిక. శాంతి భద్రతలపై మరింత లోతుగా చర్చ జరగాలన్న పవన్, వచ్చే సెషన్లో సమగ్రంగా మాట్లాడదామన్న చంద్రబాబు. అక్రమ కేసుల్ని తొలగించాలని కోరిన వైసీపీ బాధిత సభ్యులు, త్వరితగతిన అధ్యయనం చేయాలని వినతి. పోలవరం జాప్యానికి గుత్తేదారుల వార్పే కారణమన్న కేంద్రం, 3,08,44 కోట్లు ఇచ్చినట్లు వెల్లడి. రాష్ట్రపతిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము, పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధన,